మోతీమహల్ మోతీమహల్లో కూడాను అప్ టు రికార్డ్ చేస్తారు కౌంట్ చేసి కౌంట్ ఎందుకు తీసేయాలా అవన్నీ నేను చెప్పను అయితే హలో గైస్ వెల్కమ్ టు డిన్నర్ వరల్డ్ మీరు ఇప్పుడు చూస్తున్నారు డిన్నర్ వరల్డ్ ఇప్పుడు ఏంటంటే మనం ఎక్కడ ఉన్నామంటే రాజగారి కోట ఎక్కడ అంటే విజయనగరం అన్నమాట సో ఏదైతే కోట జంక్షన్ ఉందో ప్యాలెస్ జంక్షన్ అనొచ్చు ఇక్కడ విజయనగరంలో అక్కడైతే రాజగారి కోట అయితే ఉంది ఒకసారి చూసేద్దాం రండి లోపల ఎలా ఉంటుంది ఏముంటుంది అనేది లెట్స్ వాచ్ ఇట్ కంప్లీట్లీ సో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కొట్టండి అలా చూసుకుంటున్నట్లయితే ఇదంతా వచ్చేసి బైట్ సైడ్ మార్కెట్ ఎలా ఉంది అనేది అంటే రాజగారి కోట బైట్ సైడ్ సో ఇవన్నీ షాపులు చాలా నిండిపోయినాయండి మన ఫ్రూట్ షాపులు టిఫిన్ షాపులు వెల్కమ్ టు డిన్నర్ వరల్డ్ విజయనగరం కోట దక్షిణ భారతదేశంలోని ఈశాన్య ఆంధ్రప్రదేశ్లో విజయనగరంలో 18వ శతాబ్దపు కోట దీనిని 1713లో విజయనగరం మహారాజు విజయరామరాజు నిర్మించారు ఈ కోట నిర్మించకముందు వారు కుమిలి అనే ప్రదేశంలో మట్టి కోటలో ఉన్నట్లు తెలుస్తుంది కోటకు పునాది వేసిన అధికారిక వేడుక రోజు చాలా శుభప్రదమైంది ఎందుకంటే ఇది విజయానికి 5 సంకేతాలను సూచిస్తుంది చదరపు ఆకారంలో ఉన్న కోటలో రెండు ప్రధాన ద్వారాలు ఉన్నాయి వీటిలో ప్రధాన ప్రవేశ ద్వారం నగర్ఖానా విస్తృతమైన నిర్మాణ లక్షణాలను కలిగి ఉంది కోట లోపల అనేక దేవాలయాలు రాజభవనాలు విజయానికి చిహ్నంగా నిర్మించిన టవర్ ఉన్నాయి విశాఖపట్నంకు వాయువ్య దిశలో 40 కిలోమీటర్ల దూరంలోని విజయనగరంలో ఉంది ఈ కోట కోటకు 18 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతం సముద్రం కూడా ఉంది అట్లా చూసుకుంటూ పోతే కోట చరిత్ర గురించి చూసినట్లయితే విజయనగరంలో కోటను 1713లో నిర్మించారు ఇది 5 విజయానికి 5 సంకేతాలు కలిగి ఉన్న ప్రదేశం దీని స్థాపకుడు మహారాజా విజయరామరాజు 1671లో జన్మించి 1717లో చనిపోయారు ఇతనిని ఆనందరాజు అని కూడా పిలుస్తారు విజయనగరం మహారాజు మహారాజుకు కోట నిర్మాణం కోసం మహారాజుకు ఈ ప్రదేశం అడవిలో తపస్సు చేస్తున్న ముస్లిం సాధువు మహబూబు వలి అనువైన స్థలాన్ని సూచించాడు కోట నిర్మాణానికి పునాది వేసే వేడుక రోజున పవిత్రమైన హిందూ క్యాలెండర్ ప్రకారం దసరా పండుగ రోజుల్లో 10వ రోజు విజయం రోజు అన్నమాట విజయదశమి నాడు మంగళవారం జయవారం అని అంటారు కోట నిర్మాణానికి విషయంకి వస్తే కోటను రాతితో నిర్మించబడింది కోట 240 మీటర్లు 790 అడుగులు చదరపు ఆకారంలో 10 మీటర్లు 33 అడుగులు ఎత్తులో నిర్మించబడింది కోట గోడలు పైభాగంలో వెడల్పు 8 నుండి 16 మీటర్లు అంటే 26 నుండి 52 అడుగుల వరకు ఉండేట్లుగా నిర్మించబడింది కోట యొక్క నాలుగు మూలాలు రాళ్లతో చేసిన బురుజుల రూపంలో కోట కలిగి ఉంది దాని లోపలి భాగం వాళ్లతో కలిగిన భూమిపై రాతి పలకలతో బలోపేతం చేయబడింది కోటలోకి ప్రవేశించడానికి రెండు ప్రధాన ద్వారాలు ఉన్నాయి తూర్పు నుండి ప్రవేశించే కోట ప్రధాన ద్వారాన్ని నగర్ఖానా అని పిలుస్తారు ఇది సొగసైన నిర్మాణ నమూనాలను కలిగి ఉంది నగర్ఖానా నిర్మాణానికి ముందు ప్రవేశ ద్వారం వద్ద విజయానికి సంకేతంగా వంపులు నిలిచి ఉంటుంది పడమర ముఖద్వారం చిన్నదే కానీ ఇది కూడా ప్రధాన ద్వారం వలె నిర్మాణ లక్షణాలతో ఉంటుంది కోట చుట్టూ ఒక కందకం చుట్టుముట్టింది రెండు ప్రధాన ద్వారాలు కాకుండా కోట లోపల అనేక దేవాలయాలు స్మారక చిహ్నాలు ఉన్నాయి రెండు ముఖ్యమైన దేవాలయాలు హనుమంతుడి ఆలయం కోట శక్తి అని పిలువబడే లక్ష్మీదేవి ఆలయం ఉంది ఈ ఆలయంలో లక్ష్మీదేవిని కోట యొక్క సంరక్షక దేవతగా భావిస్తారు ఏదైనా యుద్ధ ప్రచారానికి ముందు రాజులు లక్ష్మీ ఆలయంలో పూజలు జరిపే ఆచారం పాటించబడుతుంది కోట లోప భాగంలో ముఖ్యమైన స్మారక చిహ్నాలు మోతీమహల్ రాజభవనం అలకనంద ప్యాలెస్ కోరుకొండ ప్యాలెస్ ఉన్నాయి కోట వెలుపల భాగంలో విజయానికి మరో చిహ్నంగా విజయ టవర్ అనే పేరుతో క్లాక్ టవర్ కోట వెలుపల ఉన్న మరో రెండు ముఖ్యమైన చారిత్రక కట్టడాలు మొడ్డుకోవిల్ ఆలయం పెర్లా హోము కానీ ఇవి నగర పరిధిలో ఉన్నాయి ఇక ప్రధాన ద్వారాల విషయానికి వస్తే కోట ప్రధాన ద్వారాలు వాస్తుపరంగా రాజస్థానీ శైలిలో నిర్మించబడ్డాయి తూర్పు ప్రధాన ద్వారం నగర్ఖానా అని పిలువబడుతుంది ఎందుకంటే పైభాగంలో డ్రమ్ టవర్ ఉంది కాబట్టి ఇది రాజ ఆదేశాలు రాజ అతిథులు రాక గురించి ప్రజలకు తెలియజేయడానికి డ్రమ్స్ కొట్టడానికి ఉపయోగపడుతుంది పశ్చిమ ద్వారం విజయనగరం కోటకు వెనుక వైపు ఉంది ఈ ప్రవేశ ద్వారాన్ని రాజస్థానీ శైలిలో పైన పెవిలియన్తో నిర్మించారు ఈ ద్వారం రాజ సమాధుల ప్రాప్తిని అందిస్తుంది దహన సంస్కారాల కోసం మృతదేహాలను అంత్యక్రియలకు బయటకు తీసే సాంప్రదాయ ప్రవేశ ద్వారం గతంలో ఉన్న ఒక కందకం స్థానంలో ఇప్పుడు బాగా పెరిగిన ఉద్యానవనం పడమటి ద్వారం వరకు విస్తరించి ఉంది ఇప్పుడు మీరు చూసుకుంటున్నట్లయితే మోతీమహల్ అయితే లేదు మోతీమహల్ వచ్చేసి 1869లో విజయనగరం రాజు 3
అతను నిర్మించారనమాట. రాయల్ కోర్టు లేదా రాయల్ ఈ హాల్ ప్రవేశ ద్వారం వద్ద రెండు పాలరాయి విగ్రహాలు ఉన్నాయి. ఇది గత కీర్తిని సూచించే ఒక స్మారక చిహ్నం. మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ట్రస్ట్ వ్యవస్థాపకుడైన విజయరామరాజులలో ఒకరైన పివిజీ రాజు దీనిని విరాళంగా ఇచ్చాడు. మొదటి అంతస్తులో మహిళల కోసం కళాశాల, కోట నుండి పాలించిన గత రాజుల కళాఖండాలు ఉన్న మ్యూజియం కూడా ఇక్కడ ఉంది. ఉద్ఘాన, ఇది ఉద్ఘాన, విజయనగరం రాజుల గొప్ప రాజభవనం. ఈ ప్యాలెస్ యొక్క ప్రత్యేక భాగం రాజుల సౌకర్యార్థం నిర్మించిన ఉద్ఘాన. ఇదైతే ఇప్పుడు లేదండి. ఇది ఉద్ఘాన, విజయనగరం రాజుల గొప్ప రాజభవనం. ఈ ప్యాలెస్ యొక్క ప్రత్యేక భాగం రాజుల సౌకర్యార్థం నిర్మించిన ప్రత్యేకమైన స్నానశాల, అంటే మన బాత్రూమ్ లాగా. ఇది ఫుల్ బాగ్ ప్యాలెస్ పక్కనే ఉన్న అష్టభుజి రాతితో 15 మీటర్లు అంటే 50 అడుగుల రాళ్లతో నిర్మించిన ఎత్తులో మురిమెట్ల మార్గాన్ని కలిగి ఉంటుంది. ఇది పైభాగంలో ఉన్న నీటి ట్యాంకుకు దారితీస్తుంది. ఇది సమీపంలోని బావి నుండి నీటిని పంపింగ్ ద్వారా ఎక్కించబడుతుంది. ఇక అలకనంద ప్యాలెస్ విషయానికి వస్తే, అలకనంద ప్యాలెస్ ను రాజా అతిథి గృహంలో నిర్మించారు. ఇది రాజా అతిథుల కోసం ఖరీదైన శైలిలో నిర్మించబడింది. ఇది నడక మార్గంతో బాగా నిర్మించిన తోటలో ఏర్పాటు చేయబడింది. ఈ ప్యాలెస్ మైదానంలో రాయల్టీని ఉపయోగించడం కోసం ఇటీవల సంవత్సరాలలో ఒక ఎయిర్ స్ట్రిప్ నిర్మించబడింది. అయితే ఈ ప్యాలెస్ లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సాయుధ రిజర్వ్ పోలీసుల 5వ బెటాలియన్ ఉంది. కోరుకొండ ప్యాలెస్, అలకనంద ప్యాలెస్ కు దగ్గరగా కోరుకొండ ప్యాలెస్ ఉంది. ఈ ప్యాలెస్ చుట్టూ ఉన్న భూమి సుమారు 1000 ఎకరాలు కలిగి ఉంటుంది. ఇది ఆట స్థలంగా ఉపయోగించబడుతుంది. ఈ ప్రదేశంలో బాగా తోటలు కలిగి ఉండి ప్రస్తుతం విద్యా సంస్థలు నిర్మించబడ్డాయి. ఇంకా రక్షణ దళాలలో చేరాలని కోరుకునే యువతకు శిక్షణ ఇవ్వడానికి ఒక పాఠశాల కూడా ఉంది ఇప్పుడైతే. ఇంకా మెయిన్ వచ్చేసి ఒక సర్కిల్లో ఉంటుంది క్లాక్ టవర్. బ్రిటిష్ రాజుల కాలంలో వారి ఆహ్వానం మేరకు తరచూ విజయనగరం రాజులు లండన్ వెళ్ళేవారు. లండన్ వెళ్ళినప్పుడు లండన్లోని బిగ్ బెన్ తరహాలో ఉన్న క్లాక్ టవర్ చూసి అదే తరహాలో కోటలో దీనిని నిర్మించారు. ఇది నగరం నడిబొడ్డున కోట పరిమితికి వెలుపల ఉంది. ఇది హైదరాబాదు నగరానికి చార్మినార్ ఎలాగో విజయనగరం పట్టణానికి క్లాక్ టవర్ అలాంటిది. 1885లో ఇసుక రాయితో నిర్మించిన అష్టభుజి టవర్ 68 అడుగుల అంటే 24 మీటర్ల ఎత్తులో నిర్మించబడింది. ఇది గతంలో పైభాగం తెల్లగా పెయింట్ చేయబడింది, తర్వాత క్రీము ఎరుపు రంగులతో పెయింట్ చేయబడింది ఇప్పుడు మీరు చూస్తున్నట్టు. ఇంకా ఇతర నిర్మాణాలు చూసుకుంటే కోట పరిమితుల వెలుపల పైడితల్లి అమ్మవారికి అంకితం చేయబడిన ఒక పురాతన ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని పట్టణ ప్రజలు ఎంతో నమ్మకంతో భావిస్తారు. ఈ దేవత రాజకుటుంబానికి చెందిన కుమార్తె యొక్క పునర్జన్మ రూపం అని పట్టణ ప్రజలు నమ్మకం. ఈ ఆలయంలో పూజించే దేవత యొక్క విగ్రహం కూడా 1757లో విజయదశమి రోజున కనుగొనబడింది. ఆ రోజు అక్టోబర్ 21-22 తేదీలలో పైడితల్లి సిరిమానోత్సవం జాతర వార్షిక వేడుకగా జరుగుతుంది. ఈ ఆలయంలో 2 రంగులతో శివలింగం ఉంటుంది. ఇది శివ పార్వతుల ఐక్యతను ఉదాహరణగా చెప్పబడింది. 1895లో నిర్మించిన పెర్లావరి అని పిలువబడే పెర్లా హోమ్ నగరంలో బాగా నిర్వహించబడుతున్న స్మారక కట్టడాల్లో ఒకటిగా చెప్పబడింది. ఇది ఈ ప్రాంతంలో విద్యుత్ కనెక్షన్ పొందిన మొట్టమొదటి భవనం. దీనికి వెండితో చేసిన మంచాలతో కూడిన బెడ్రూమ్ ఉంది. ఈ భవనంలో భాగమైన గ్రంథాలయం ఇప్పటికీ పనిచేస్తుంది. సొగసైన యూరోపియన్ ఫర్నిచర్ కలిగి ఉండి గత కీర్తి యొక్క సాండిలియర్లు ఇతర ఖండాలతో ప్రదర్శనలో ఉన్నాయి. సో నా కష్టానికి మీరు చేయాల్సింది ఏంటంటే, చిన్నగా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. అలాగే ఈ వీడియోకైతే ఒక లైక్ కొట్టేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఈ ప్లేస్ వచ్చేసి మోతీమహల్, రాణిమహల్ ఈ ప్లేస్లో ఉండేవన్నమాట. సో కాలంతో పాటు అవి కూడా శిథిలావస్థలకు చేరిపోయి మొత్తం ఇరిగిపోయినాయి. ఇప్పుడు ఏదైతే మీరు రాళ్ళవన్నీ చూస్తున్నారో 1757 ఆ టైంలోనే కట్టినవన్నమాట ఇవన్నీ. అంటే అప్పుడు ఏదైతే రాజులు నిర్మించారు కోటని, ఆ రాజుల కాలం నుండి ఈ పాలరాళ్ళు, ఈ కింద ఏదైతే గచ్చులాగా ఉందో ఇదంతా ఈ ప్లేస్ మొత్తం మోతీమహల్, రాణిమహల్ ఉండేవన్నమాట. ఇప్పుడు 29వ తారీఖు జూన్ అంటే ఇదే ఈ మే ఈ నెల 29 నుంచి మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అంటే ఎంఆర్ కాలేజ్లో. మొత్తం అంతే నేను ఎక్స్పెక్ట్ చేశాను, ఏదో ఉంటుంది కదా, ఏమైనా బిల్డింగ్లు ఉంటాయి కదా అనేసి. ఏమీ లేదండి లోపల, డిసప్పాయింటెడ్. చాలా ఎక్కడ మోతీమహల్ ఎక్కడ ఉండేది? మోతీమహల్ ఇక్కడ, రాణిమహలా? అంటే ఇవన్నీ ఇరిచేశారా? వైజాగ్ అవును, అక్కడ మ్యూజియం ఉంది.
సో ఇవన్నీ ఇరిగిపోయినాయి, ఇరిగిపోతే అక్కడికి షిఫ్ట్ చేశారంట వైజాగ్. అందుకనే నేను ఒక షాక్ అవుతా, నన్ను బయట చూస్తే అంత పెద్దగా ఉంది, లోపల చూస్తే ఏమీ లేదురా, ఏంది కొత్త కొత్త బిల్డింగ్లు అయితే ఉన్నాయి. మానస ఇంగ్లీష్ మీడియం స్కూలా, స్కూల్ అయితే ఇక్కడ ఉంది. మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అంట. ఇది కోట అని మెన్షన్ చేస్తున్నారు, బట్ మోతీమహల్, అక్కడ వచ్చేసి రాణిమహల్, అది ఆ రెండు ఉండే ఆ ప్లేస్లు ఇప్పుడు ఎందాక చూసుకున్నాం కదా. సో చూడండి ఈ బొమ్మ ఇంకోసారి. అది ఫ్రెండ్స్, ఇంకా మనమైతే బయటికి వెళ్తున్నాము, బైక్ ఎక్కడ ఉండిపోయింది. సో నాకు తెలిసి నేనైతే ఫస్ట్ టైం వచ్చాను ఈ కోట దగ్గరికి. సో నాకు ఏం తెలియదు, బ్లైండ్ అనమాట. సో ఇప్పుడు అతనికి అడిగితే నాకు చెప్పాడు. సో ఇంకొక విషయం ఏంటంటే, నేనైతే నా కళ్ళతో కనిపెట్టాను ఒక ప్లేస్ని, చిన్న ప్లేస్ ఉంది, అది ఏముంటుందో నాకైతే తెలియదు. ఫుల్ ఎగ్జైట్మెంట్ మీద అయితే ఉన్నాను నేను. సో ఆ ప్లేస్ అయితే ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఆ చిన్న సందులోకి వెళ్దాము, ఏముంటుందో చూద్దాం. ఎవరున్నారండి? ఎవరు లేరా? మీరున్నారా? అన్న ఇదేం రూమ్ అండి? ఇది గార్డెన్ అండి. గార్డెనా? గార్డెన్కి మొక్కలు పెట్టిండు. కాదు, అప్పుడు రాజుగారు ఇందులో ఏం చేసేవాళ్ళు అంటే తెలీదా. చాలా కూల్గా ఉంటుంది ఇక్కడ, చల్లగా ఉంటుందండి ప్లేస్ అయితే. అన్న మంచిగా పడుకున్నాడు. సో నేనైతే చూడగానే ఏదో రూమ్ అనుకున్నాను. ఇక్కడ కొబ్బరికాయలు అవన్నీ మీరు చూసుకుంటారా? సో ఈ తాళ్ళు ఉన్నాయి కదా. ఆహా, సో గార్డెన్కి సంబంధించి గడ్డి కోత, నెక్స్ట్ కొబ్బరికాయలు తీయడం, అవన్నీ ఇతనే చూసుకుంటారా అండి ఇతను? ఆహా, ఇక్కడ ఒకళ్ళు ఉంటారనమాట. వీళ్ళకి జీతాలు ఉంటాయి అన్న, వీళ్ళకి రాజుగారు ఇస్తారే. ఇక్కడ ఒక సార్ కూర్చుంటారు, అలాగే జీతాలు కూడా ఉంటాయంట, రాజుగారు ఇస్తారు. సో ఇదైతే అప్పుడండి, అప్పుడు డోర్లు అనమాట ఇవి. అమ్మా ఎంత కట్టుకున్నాయంటే, ఇప్పుడు కొత్తగా కట్టుకున్న ఇల్లులకు కూడా ఈ డోర్లు పెట్టుకోవచ్చు, అంత కట్టుకున్నాయి. చూడండి రాజ్మహల్. అంటే మోతీమహల్, రాణిమహల్ అక్కడ ఉండేవి కదా, అవి ఇరిపేసినారు. సో గైస్ మనం బయటకు పోదాం రండి. చూసాం కదా ఏంటి అది ఏంటి అనేది, అంటే ఇంకా అతను పడుకున్నారు. సో అలాగే చూసుకుంటూ పోతే ఇక్కడ చాలా పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయండి ఇవి. ఇక్కడ ఒక చిన్న ఇల్లు ఉందండి, ఇల్లు కాదు సందు, అలాంటిది ఇప్పుడు ఏదైతే మనం చూసామో అలాంటిది సేమ్ ఇది. ఇంకా లోపలికి వెళ్ళొద్దు, జిరాక్స్ మిషన్లు అవి ఇవి ఉన్నాయన్నమాట లోపల. సో ఇవన్నీ కట్టడాలు లేటెస్ట్ అండి ఇవన్నీ. ఈ గార్డెన్ అంటే ఇప్పుడు కొబ్బరికాయలు ఇవన్నీ చూసుకుంటారు, ఈ రూమ్లో ఉండాలి చూసుకుంటారు. మళ్ళీ ఒక మేనేజర్ కూడా ఉంటారంట ఆ ఏరియాకి గార్డెన్ చూసుకోవడానికి, అతనికి శాలరీ ఇస్తారు రాజుగారు. రాజుగారు వచ్చేసి అక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎక్కడో ఉంటారంట. బా ఈ రాళ్ళే అంటారు బాబు. మేము పర్లాకిండి అనేది ఒడిశా తీరంలో ఉంది, ఒడిశాలో పర్లాకిండి అంటే గజపతి డిస్ట్రిక్ట్లో రాజుగారి కోట ఉంటుంది. సో ఈ రాళ్ళు కూడా ఆ రాళ్ళలాగే ఉన్నాయి, అంటే కోటలకు అన్నిటికీ అప్పట్లో ఉన్న రాళ్ళు ఒకలాగే ఉంటాయండి. సో ఇది బొట్టుడు ఉండే జాగా ఏమో, ఇన్ఫార్మర్ అంటే ఎవరైనా వస్తే చెప్పడానికి గలదే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన బ్లాగ్ ఎలా ఉందో చెప్పండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఈ వీడియోకి లైక్ అయితే కొట్టేయండి. బై ఫ్రెండ్స్.